యూట్యూబ్ ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాకు ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో మీ పార్టీకి నాకు దీనికి సంబంధం లేదు నా పర్సనల్ క్వశ్చన్ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మీరు ముందు రాజశేఖర రెడ్డి గారితో మీరు ఇంటింటికి తిరిగాను ఇవన్నీ చెప్పారు కదా మీరు ఆ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ నా ప్రశ్న ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చినవాడు ప్రతివాడు పదవి కావాలి పదవి వస్తే నాకు ఏదో డబ్బులు వస్తాయేనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో వస్తారా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వస్తారా ఇప్పుడు మీరు చెప్పారు తలుపు మోస్తే కిటికీ తెరుస్తారు అసలు అంటే కిటికీ తెరిచి తలుపు తెరవలేదు అనుకుందాం కొంతసేపు నేను సేవ చేస్తానికి వచ్చాను రాజకీయాల్లోకి సేవే చేస్తాను అనేవాళ్ళు ఎవరిని ఉన్నారా ఇప్పుడు ప్రతి వాడికి ఒకటి కావాలా ఇది మీరు సంఘపరంగా నేను సంఘపరంగా ఏ పార్టీ కాదు ఇది అన్ని పార్టీలకు సంబంధించింది సమస్య ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్న సమస్య సంఘపరంగా వ్యక్తిగతంగా ఒక రకంగా ఆలోచిస్తే సార్ మనిషి స్వార్థపరుడు సార్ అది ఎవరెవరు స్వార్థం కోసం ఆయన రకరకాలుగా ఆలోచిస్తాడు సార్ ఆయనకు డబ్బు వస్తే వంద రూపాయలు వస్తే మనిషి ఒక రకంగా ఆలోచిస్తాడు వంద రూపాయలు పోతే ఒక రకంగా ఆలోచిస్తాడు నా పాకెట్ నుంచి ఖర్చు పెడితే నేను ఇంకో రకంగా ఆలోచిస్తాను మీ పాకెట్ నుంచి ఖర్చు పెడితే ఇంకో రకంగా ఆలోచి దీని కారణం స్వార్థం స్వార్థంతో కూడుకున్నటువంటి ఈ వ్యవస్థలో ఎవరు ఏదో ఒకటి ఆశించకే ఆశించకుండా ఎవరు రారు సార్ సామాన్యంగా విలేజ్ స్ట్రీట్ స్ట్రీట్లో ఉండే కురాడు కూడా ఏం ఆలోచిస్తాడంటే నేను వార్డు మెంబర్ అవ్వాలి వార్డు మెంబర్ అవ్వటం కోసం కష్టపడతాడు కష్టపడేదానికి ఏదేదో కారణాలు చెప్తాడు బట్ అల్టిమేట్ రీజన్ ఈజ్ వార్డు మెంబర్ అవ్వాలి సర్పంచ్ అవ్వాలి ఎంపీటీసీ అవ్వాలి ఎంపీ అవ్వాలి ఎంపీపీ అవ్వాలి అలాగే చైర్మన్ అవ్వాలి ముఖ్యమంత్రి ఏ ఏ ఏదే ఎమ్మెల్యే అవ్వాలి ఇవన్నీ మంత్రి అవ్వాలి ఇవన్నీ వెనుక స్వార్థం అనేది మనిషికి ఉంటుంది స్వార్థం లేని మనిషి భూమి మీద లేదు సార్ అంటే రాజకీయం త్యాగం పూర్వకాలం లేదు చరిత్రలో మనం విన్నాం కొంతమంది మహాపురుషులు మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు స్వార్థం గారు సుందరయ్య గారు రావనారాయణ రెడ్డి గారు ఎందుకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా రామారావు గారు తలుచుకుంటే అయ్యే అవకాశం కూడా వచ్చింది కదా ఆయన విపి సింగ్ గారిని పెట్టారు తప్ప ఆయన ప్రయత్నం ఉన్నారు సార్ అక్కడక్కడ ఆ అలాంటి ఆణిమిత్యాలు ఉన్నాయి కాబట్టి భూమి ఇంకా కూడా ఇలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సంతకాలతో వస్తూ ముఖ్యమంత్రి అవ్వలేదు వద్దని సరే ఆయన కష్టంతో ఆయన అయ్యాడు ఈరోజు రాజశేఖర రెడ్డి కొడుగా ఆయన కష్టంతో అయ్యాడు మరి చంద్రబాబు నాయుడు ఏం చేసాడు రామారావుని పుల్చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆణిముత్యాల్లో ఆణిముత్యం కింద ఎందుకు చెప్పుకోవడం ఎవరు సార్ చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వ్యక్తిగతంగా కాలేదు సార్ ఒకప్పుడు వామపక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ ఒకప్పుడు బీజేపీ ఎప్పుడు ఎవరు ఒకళ్ళ మీద ఆధారపడి అవుతారు ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా రామారావు గారులా కావాల అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా అయ్యారు అవకాశం వచ్చిన రోజు రిజెక్ట్ చేశారు నేను అవనని అది ఆణిముత్యం రామారావు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్నట్టు సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ పుడతారు సార్ వాళ్ళు ఉండబట్టి భూమి ఇంకా ఇలా నిలబడుతుంది ధర్మం నిలబడుతుంది స్వార్థం ఉంటుంది సార్ మనిషి ప్రతి మనిషికి స్వార్థం నేనైనా తిరుగుతున్నానంటే ఏదో ఎమ్మెల్యే అవ్వాలనే స్వార్థం నేనే ఎమ్మెల్యే అవ్వాలనే ఉంటుంది సార్ ఎమ్మెల్యే అవ్వాలి పదవి రావాలన్నంత పదవి రావాలి పదవి వచ్చినాక జనాన్ని దోసు అనేది కూడా ఉంటుంది సార్ ఒకటి కొన్ని ఎథిక్స్ కూడా పాటిస్తాను నేను నా వ్యక్తిగత నేను పదిహేడు సంవత్సరాలు అప్పు వేసిన ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటున్న రాజకీయ జీవితం విద్యార్థి నుంచి పదిహేడు సంవత్సరాలు అపోజిషన్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలే రూలింగ్ జెడ్పీ వైస్ చైర్మన్గా ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను తర్వాత సస్పెండ్ చేశారు అయిపోయింది ఈ ఐదు ఆరు సంవత్సరాలు సార్ ఇన్ని సంవత్సరాలు అపోజిషన్ చేశామంటే ఈ అయినా ఎమ్మెల్యే కాలేకపోయామంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఈరోజు మాకు టెక్కల్లో అడగండి దుబాటి శ్రీనివాస్ లంచాలు తీసుకుంటాడని ఒక్క మాట అడగండి సార్ లంచాలు తీసుకున్నారు మీరు నాకు ఫోన్ చేయండి శివ్వాడ శ్రీనివాస్ నీ నియోజకవర్గంలో నువ్వు లంచం తీసుకున్నావు నేను విన్నానయ్యా ఓ పది మంది చెప్పారంటే నా పేరు కోసుకుంటాను ఇంతవరకు ఆ పని చేయాల నా వ్యాపారాలు నా మైనింగ్ వ్యాపారాలు రాజకీయ ఫలాన్ని వ్యాపారం కోసం సహకారంగా తీసుకుని ఉంటే తీసుకుని ఉండొచ్చు కానీ అవినీతి మాత్రం చేయలేదు ఉంటారు సార్ చాలామంది మలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లేదని కాదు అవకాశం కోసం ప్రయత్నిస్తాం ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలని ఒక ఉంటుంది ఏముంటుంది సార్ గౌరవమే నాకు కోరుకుంటాం ఇప్పుడు మీరు నాకు పిలిచారంటే ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి ఆ గౌరవం భరద్వాజ్ గారితో ఎప్పుడు కలుస్తాను నేను మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇంత సంతోషంగా ఇంకో రోజైతే కూర్చోగలను సార్ కూర్చోబెట్టి పిలిచారు కాబట్టి ఆ గౌరవమే సార్ గౌరవం కోసం ప్రాకలాడతారు సార్ అలా మనిషి స్వార్థం వెనక ఏముంటుంది అంటే అర్థం మనిషి మంచోడు సార్ అసలు మనిషి చాలా మంచోడు ఏదో సినిమాలు ప్రకాష్ రాడు అంటే ప్రకాష్ రాజు అంటారు సిరిమల్ల చెట్టు కింద రామాలయం దగ్గర భద్రాచలంలో అక్కడ కూర్చునేటప్పుడు అంటారు మనుషులు రా మనుషులు మంచోళ్ళు రా అంటారు నిజం నాకు డైలాగ్ ఎంతో నచ్చింది ఆ అల్టిమేట్గా మనిషి మంచోడు ఆ మనిషి మంచిదనం వెనక భగవంతుడు ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఆ స్వార్థం ఆ స్వార్థం గౌరవం కోసం చేస్తాడు పుట్టుకతో ఎవడు దొంగ కాడు కదా సార్ పుట్టుకతో అందరూ ఆల్ బర్త్ సార్ జెన్యున్ బై బర్త్ బట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్స్ సర్కమస్టాన్సెస్ మనిషి నేరస్తుడిగా మారుతాడు మేధావిగా మారుతాడు రకరకాలుగా మారుతాడు ఇవన్నీ పరిస్థితులే ఆయనకు అలా మారుస్తాయి నిజాయితీ పరుడిని ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు తెసిన తర్వాత అవినీతి కనబడింది మీడియా అడిగారు అడిగిన తర్వాత వాట్ సార్ మీ అది మీ నేతృత్వంలో అవినీతి జరిగిందంటే చైర్ నుంచి బయటకు వచ్చాడని స్టిల్ దిస్ ఎంజీఆర్ ఇస్ హానెస్ట్ బట్ దిస్ చైర్ మేడ్ మీ టు బి డిజానెస్ట్ సార్ అక్కడ అదేంటంటే సార్ స్వార్థం వెనుక మంచి ఆలోచన కూడా ఆయనకు ఉంది అలాగే రామారావు గారికి మంచి ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆలోచన ఉంది స్వార్థం ఉండకపోతే ఎక్కడ వస్తాం సార్ మరి శ్రీశ్రీ గారు అన్నట్టు ప్రజలు అన్నట్టు మనిషి కళలు కనాలి అబ్దుల్ కలాం గారు అన్నట్టు కళలు కనాలి ఆ కళ వెనుక స్వార్థం ఉండాలి స్వార్థం ఉంటే కళలు కంటాడు కళలు కన్నవాడు నిద్రపోకూడదు అంటాడు అబ్దుల్ కలాం గారు కలకనాలి కల కోసం కూడా తన కోసమే కాదు పిల్లల కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన త్యాగం ప్రజల కోసమే ఆయన చాలా చేశారు కుటుంబం ఒక టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ పబ్లిక్ మా జీవితాలు అంతే సార్ పాపకు పుట్టినరోజు ఉంటే జైల్లో ఉంటాము అదే సరే రాజకీయ నాయకులు సార్ చాలా మంది రాజకీయ నాయకులకు తక్కువగా చూస్తారు సార్ ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను ఒక్కటే చెప్తున్నాను రాజకీయ నాయకుడి గురించి చెప్తున్నాను వ్యవస్థలో మన ఇంట్లో ఒక పండగ ఉంటుంది ఆ ఇంట్లో ఎవరో చనిపోయి ఉంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడికి వెళ్తాం మేము వెళ్తాం స్వార్థం ఉంటే ఉండొచ్చు కదా ఇక్కడ పండగ కన్నా ఆ ఇంట్లో చనిపోయాడు ఆ ఇంట్లో ఇంకో కష్టం ఉందని వెళ్తాం ఎందుకో తెలుసు సార్ భరోసా కోసం వెళ్తాం ఆ వచ్చాడులే మా ఇంటికి భరోసా కోసం వెళ్తాం తప్పలేదు ఓటు అది ఉంటది భరోసా ఇచ్చినప్పుడు కూడా ఓట్లు ఎక్కడ వస్తున్నారు కొంతమంది వీర్ కొంత వచ్చాడు లేని అంటారు ఓటు రోజు సో భరోసా అన్నది రాజకీయ నాయకుడికి ఉన్న ఒక పిచ్చి సార్ ఆ పిచ్చి అనకు స్వార్థం అంటారా ఇంకేమంటారా సార్ చివర్గా సార్ మీ కాన్షియన్స్లో ఇప్పుడు మీకు టికెట్ వస్తుందా ఆల్రెడీ మీ మిస్సెస్కి అనౌన్స్ చేసినట్టున్నారు మీ మిస్సెస్ మీ మీద కేసు పెట్టారంటారు ఈ గొడవలు ఏంటి అసలు లాస్ట్ క్వశ్చన్ ఇది క్లుప్తంగా చెప్పండి ఫినిష్ చేసి అర్థం జగన్ అన్న ఏప్రిల్ పంతొమ్మిదిన వచ్చి ఆ పోర్టు శంకుస్థాపన చేస్తూ నా టికెట్ అనౌన్స్ చేశారు జగనన్న ఎప్పటికీ కూడా సీను చేస్తూ బాగుంది అన్నది ఆయన ఉద్దేశం నా పేరుని చేయాలన్నదే ఆయన ఉద్దేశం నాకు చెప్పారు కూడా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మా మిస్సెస్కి రాజకీయంగా తనవాలన్నటువంటి కోరిక ప్రగాఢంగా ఉంది ఉండేటప్పుడు మీరన్నట్టే ఇంతకాలంగా పనిచేసింది నేను ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు హిస్టరీ అంతా మీకు చెప్పాను అక్షరాలు ఎమ్మెల్యే కావడానికి అడ్డంకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మా ఇంట్లో నుంచే వచ్చింది ఇది ఒక విచిత్ర కోణం ఈ ఈ ఈ గుండె వెనక్కి ఉండేటువంటి మరికొన్ని కష్టాలు స్వార్థంతో ఉండమనుకుంటారే కానీ ఎంత భరిస్తాం రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయంటారు ఆత్మహత్య అయితే ఏంటి తప్పదు తను అడుగుతుంది సరే మహిళా సాధికారత పేరుతో సార్ దగ్గరికి వెళ్ళాం మాట్లాడాం మాట్లాడిన తర్వాత సారేమో నువ్వే చేయాలన్నారు అన్న మరి ఇది పరిస్థితి ఉంది అన్నాను లేదు సిని నువ్వే చేయాలన్నారు అన్న మరి ఇది అంటే మూడు నాలుగు సార్లు కలిసిన తర్వాత సార్ అన్నాడు సరే లేక నేను నువ్వే అనౌన్స్ చేయాలి సరే నేనే అనౌన్స్ చేశాను ఒకటి సార్ ఒకటి కేసులు ఇవి కూడా ఉన్నాయి మా మధ్య డిస్టర్బెన్స్ ఉంది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంది ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి పార్టీకి సంబంధం లేదు ఈరోజు మీకు భరద్వాజ్ గారి దగ్గర నేను చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను అక్కడ ఎవరు పోటీ అన్నదా నాకు అనవసరం నా దృష్టిలో జగన్ నా దైవం జగన్ దైవానాం మనుష్య రూపేణ అంటారు నాకు మనిషి రూపంలో వచ్చిన సహకరించినటువంటి మానవుడు జగన్ ఏ నాకున్న ఒకే ఒక హ్యూ నాకు జిల్లాలో కూడా నేనంటే చాలామందికి పడదు సార్ నా బిహేవియరు నా యాటిట్యూడ్ నా నోటి దురద నేను స్పీడ్గా మాట్లాడతాను ఇతన్నిట్ల మీద నాకు చాలామంది ఇష్టపడతాను ఓట్లేస్తారు అంటే నా వ్యక్తిగతంగా అది నా వ్యక్తిగతంగా అంటున్నాను సో ఈ పరిస్థితుల్లో నాకు రక్షించిన ఒక జగనే జగన్ గారు చెప్పబోతే మాట చెప్పాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడైతే రక్షించి కాపాడారు ఒకప్పుడు నాన్న తదన రాజశేఖర రెడ్డి